మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కవిత నన్ను పిలిచింది మల్లారెడ్డి గారు కూడా ఒక సందర్భంలో మీరు మా విద్యార్థులకు కూడా చెప్పాలి మేడం మా కాలేజీలకు కూడా రావాలి అని అంటే తప్పకుండా వస్తాను అని నేను ఆయనకు కూడా హామీ ఇవ్వడం జరిగింది సరే ఏదైనా ఈ సందర్భంగా కలుసాం మనం निरंतर मार्च 8 సందర్భంగానే కాదు స్త్రీల హక్కుల గురించి ఆత్మగౌరవం గురించి సమానత్వం గురించి మన మనవడ మన భవిష్యత్తు వీటన్నిటి గురించి నిరంతరం మాట్లాడుకోవాల్సిన స్థితిలో మనం ఉన్నాం ఇది ఒక అకేషన్ ఇది ఈ రోజుకే పరిమితం కాకూడదు అని నేను కోరుకుంటూ निरंतर अंटे रोजू मात्लाडालनि कादु कानी तर्चुगा मात्लाडुकोवाल्सिन स्थितिलोने मनं उन्नां मार्च 8 अंटेने महिळल हक्कुल दिनं साधिंचिन पोराटालनि मननं चेसुकुंटू इंका साधिंचवलसिन हक्कुल्नि गुर्तु चेसुकोवडानिकि ओक सिग्निफिकेंट डे इंटरनेशनल वुमेन्स डे अंदुके इदि ओक संबरमो वेडुको कादु इदि सेलिब्रेशन अंतकन्ना कादु खच्चितंगा ई रोज दीनि వంటల పోటీలకు ముగ్గుల పోటీలకు దిగజార్చి మహిళల హక్కుల స్పృహను కూడా లేకుండా చేస్తూ ఏ హక్కుల కోసం నినదిస్తూ 1910 కి ముందు 19th సెంచరీలో రెడీమేడ్ గార్మెంట్స్ ఇండస్ట్రీలో అనేక ఇండస్ట్రీస్ లో వి వాంట్ బెడ్ బట్ ఆల్సో రోజెస్ అని నినదించారు మహిళలు పని గంటలు తగ్గించాలి మేము మనుషులమే మేము యూనియన్ లో ఉంటాం మేము యూనియన్ పెట్టుకుంటాం మాకు సౌకర్యాలు కావాలి మా పిల్లలు ఉన్నారు మా పిల్లల కోసం ప్రసూతి కేంద్రాలు కల్పించండి మా పిల్లల్ని కంపెనీలకు తెచ్చుకొని పెట్టుకోవడానికి చంటి పిల్లలు పాలు ఇచ్చే పిల్లలకి క్రెష్లు పెట్టండి శిశు కేంద్రాలు పెట్టండి 16 గంటలు మేము పని చేస్తే మా శ్రమ దోపిడీ జరుగుతుంది ప్రపంచంలో 8 గంటల పని విధానం లేని రోజు మహిళలు తమ రక్తం చిందించి పోరాడారు చికాగోలో జర్మనీలో న్యూయార్క్ లో హెగన్ లో ఎన్నో చోట్ల 1910 లో సెకండ్ ఇంటర్నేషనల్ సోషలిస్ట్ విమెన్స్ కాన్ఫరెన్స్ క్లారా జెట్కిన్ అనేటువంటి జర్మనీ మహిళ మహిళలకు కూడా సమాన హక్కులు కావాలి ఆ మహిళలు అభద్రతతో అనేక సమస్యలు సమాన హక్కులు లేవు అభద్రతతో విలవిల్లాడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా సెకండరీ సిటిజన్స్ గా ఉన్నారు